అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 3వ అధ్యాయంలోని 104వ వాక్యం అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఏం తెలియజేస్తున్నారంటే, మీలో కొంతమంది ఉండాలి, ఈ యొక్క మనుషుల్లో కొంతమంది ఉండాలి అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు అని అంటే కనుక, మేలు వైపుకు, మంచి వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించేవాళ్ళు, చెడుల నుంచి ఆపేవారు, చెడు చెయ్యొద్దని చెప్పేవారు ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పని చేసేవారు సాఫల్యాన్ని పొందుతారు. ఇహలోకంలో కావచ్చు, సమాధి జీవితంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, ప్రళయదినం రోజు కావచ్చు, ఇటువంటి పని చేసేవారు సాఫల్యం పొందుతారు అని, ఇది చాలా గొప్ప పని అని అల్లాహ్ సుమాతాల తెలియజేస్తూ ఉన్నారు. మరి అది దావా వర్క్ కావచ్చు, లేదా సోషల్ వర్క్ కావచ్చు, మరియు ఇంకా అనేక రకాల మంచి పనులు కావచ్చు, సమాజ సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఇది అనేక రకాలుగా అనేక మంది చేస్తూ ఉంటారు. ఒక ఇమామత్ కానీ, ఒక ఇమామ్ కానీ, మౌల్వీ కానీ, ముఫ్తీ కానీ, లేదా ఆలిం కానీ, ఆఫీస్ కానీ, వీళ్ళే కాకుండా ఒక అమీరు, ఒక సదరు, వీళ్ళే కాకుండా కొంతమంది నాయకులు, పెద్ద మనుషులు, గురువులు, మరి వీళ్ళే కాకుండా ఇంకా అనేక మంది, మనలోనే, మన స్నేహితుల్లో కూడా కొంతమంది ఉండాలి, సమాజంలో కొంతమంది ఉండాలి, ఇళ్లలో కూడా కొంతమంది ఉండాలి. ఇలా మంచి చేయమని ఆజ్ఞాపిస్తూ ఉండాలి, చెడు నుంచి ఆపుతూ ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది హరాం, ఏది హలాల్, మరి ఏది షిర్కు, ఏది బిదాతు, ఎలా జీవిస్తే మనం మంచి పద్ధతులు, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తాం, మరి ఏ పద్ధతుల్లో నడవాలి, ఏ పద్ధతుల్లో జీవించాలి, ఏం చదువుకోవాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా తినాలి, ఎలా నడవాలి, ఎలా బతకాలి, ఇలాంటి అనేక విషయాలు మనలో చెప్పేవారు, మరి చెడుల నుంచి ఆపేవారు, మంచి చెడుని తెలుసుకొని చెడుల నుంచి ఆగిపోతూ మంచి వైపుకు వెళ్ళేవారు, వెళ్ళాలని ఆజ్ఞాపించేవారు, సలహా ఇచ్చేవారు, ఇలా మషూరా చేసేవారు, మషూరా ఇచ్చేవారు కూడా, ఇలాంటి వారు కూడా మనలో ఉండాలి అని. మరి ఇది సమాజంలో ఇది కూడా ఒక పద్ధతి, ఇది కూడా దేవుడు పెట్టినటువంటి ఒక సిస్టంలో ఇది కూడా ఒక సిస్టమ్ అని. మరి దీనికి కొంతమంది వారు ఆ విధంగా ఇతరులని మంచికి ప్రేరేపిస్తూ చెడుల నుంచి ఆపుతూ ఉండాలి అని. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో వారు ఇహపరలోకాల్లో అల్లా తలచిన దగ్గర, అల్లా తలచిన వారు దీన్ని ఖచ్చితంగా సాఫల్యం పొందుతారు అని అల్లా సుబ్హానాహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో 3వ అధ్యాయం 104వ వాక్యం ద్వారా. అల్లా సుబ్హానాహు తఆలా మనందరి యొక్క పాపాలను కూడా క్షమించి, మరి మనందరం కూడా ఇటువంటి మంచి పనులు చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.